వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఎన్నడూ లేనంతగా యాసంగి పంటలో సాగు సంబరాల్లో ఉన్నటువంటి రైతులకు సరైన కొనుగోలు లేక కొనుగోలు సెంటర్లో పడుతున్నటువంటి అవస్థలో అకాలంలో కురిసిన వర్షాలకి తడిసి తడిసిన ధాన్యంతో మరింత అగచాట్లు పడుతున్నటువంటి రైతులను ఆదుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికి నెల రోజులు దాటినా పంట చేతికి వచ్చి 95% వరి పంట కోత కోసి కొనుగోలు సెంటర్లకు తీసుకువచ్చినా కూడా సరైన సమయంలో కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు రోడ్లకి ధర్నాలు నిరసనలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు మూడో వంతు కూడా పూర్తి కొనుగోలు చేయలేనటువంటి స్థితిలో ఐకేపీ సెంటర్లు కానీ ఇతరత్ర కొనుగోలు సెంటర్లన్నీ కూడా ఉన్నాయి. పదే పదే దీని గురించి అధికారులను ప్రశ్నించినప్పటికీ, రాజ్ న్యూస్ వేదికగా అనేక చర్చా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రైతులకు సంబంధించినటువంటి ఈ కొనుగోలు అంశం మాత్రం ఒక కొలిక్ రావట్లేదు. ఈ తుఫానుతో అంతకుముందు పడుతున్నటువంటి అకాల వర్షాలతో ఈ సమస్య మరింత రెట్టింపు అవుతుంది తప్ప దీనికి ఒక కంక్లూజన్ కానీ అధికారుల నుంచి ఒక రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. గత 3-4 రోజుల నుంచి ఈ సమస్య మరింత ఎక్కువైంది. నిన్న నల్గొండ, కట్టంగూరు కానీ ఇతరత్ర ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు రోడ్లపై ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. చాలా క్వింటాలు టన్నులలో వరిధాన్యం తడిసి మొలకలు కూడా వెత్తినటువంటి పరిస్థితి. ఇప్పుడు నష్టం పోయినటువంటి రైతులకు అప్పులు చేసి కౌలుగా చేసినటువంటి కౌలు రైతుల పరిస్థితి ఏంటనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీరికి ఇంతవరకు నష్టపరిహారానికి కూడా సమీక్షించడానికి కూడా ఏ ఒక్క అధికారులు రాలేదు. ఈ సందర్భంలో రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మనం చర్చను కొనసాగిద్దాం డెప్త్గా. ఈ ఎందుకు ఇలాంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు అధికారులు స్పందించట్లేదు? ఇప్పుడు గాంధీ హాస్పిటల్కు పోయినటువంటి కేసీఆర్ ఇలాంటి వ్యవసాయ మార్కెట్లకు కొనుగోలు యాడ్కు ఒక్కసారి అక్కడ పోయి సమీక్షిస్తే అక్కడ పరిస్థితి ఏంటో తెలుస్తుంది. రైతులు పడుతున్న ఆవేదన ఏంటో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. రాజ్నూస్ వేదికగా సీఎం కేసీఆర్కి ఒకసారి మనం విజ్ఞప్తి కూడా చేద్దాం. కొనుగోలు సెంటర్కి కూడా ఒకసారి మీరు విజిట్ చేస్తే అక్కడ రైతుల సమస్యలు తెలిసే అవకాశం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, ఇక దీని గురించి చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, టీజేఎస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, రైతు స్వరాజ్య వేదిక నుంచి కన్నగంటి రవి గారు కూడా చర్చలో పాల్గొంటున్నారు. ముగ్గురికి వెల్కమ్ అండి. ముందుగా కోదండరామ్ గారు, వరుసగా చాలా రోజుల నుంచి ఈ సమస్య కొనసాగుతుంది రైతులకు సంబంధించి. అనేక సందర్భాలలో రాజ్ న్యూస్ కూడా దీని గురించి చెప్తుంది, కొనుగోలులో జాప్యం జరుగుతుంది, రైతులు ఆవేదన పడుతున్నారు, తెచ్చినటువంటి పంట వృధా అయిపోయి అప్పులు మిగిలి ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడుతున్నారు కొంతమంది రైతులు. దీనికి సంబంధించి అధికారులు ఎంత చెప్పినా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ కరోనా పాండమిక్లో కూడా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన చేయాల్సినటువంటి అవసరం ఎందుకుందంటారు? కారణం ఒకటేనండి. ఇప్పుడు ఈ ప్రభుత్వము కొనుగోలు కేంద్రాల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితోని ప్రయత్నం చేయటం లేదు. మీరు నిజానికి గవర్నమెంట్కు తెలవకనా అంటే అన్ని పత్రికల్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వారి ఒక అధ్యయనం వచ్చింది కొనుగోలు కేంద్రాలకు. ఆ అధ్యయనంలో ఇప్పుడు రైతులు పేర్కొంటున్న అనేక సమస్యల ప్రస్తావన ఉన్నది. కొనుగోలు కేంద్రం ప్రభుత్వాలు నడపటం మంచిదే అని రైతులు చెప్తూ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, లారీలు సరిపడినని లేవు, కావలసిన బారదాని లేదు, తూకము సరిగ్గా వేయటం లేదు, అక్కడ స్థానికంగా మార్కెట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు రైతులు బాగా వేధింపులకు గురి చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసినారు, పేర్కొన్నారు. అయినప్పటికీ గవర్నమెంట్ వాటిని అధిగమించడానికి ప్రత్యేకమైన ప్రయత్నం ఏది చేయకపోవటమే ఇలా నిజంగా శోచనీయమైన విషయము. ఎక్కడ పోయినా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. వాళ్ళు రోజులు తరబడి ఎదురు చూస్తున్నారు, నెల రోజుల దాకా కూడా అంగట్లోనే ధాన్యం పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అనుభవించిన తర్వాత ఇలా రైతులు ఏమంటున్నారంటే, మొత్తం పంట పండించడం ఒక ఎత్తు అయితే ఈ పంటను అమ్ముకునుడు అంతకంటే పెద్ద పని అయిపోయింది మాకు. వ్యవసాయం చేసుడు ఈజీ కానీ పండించిన పంటను అమ్ముకునుడు మాకు చాలా కష్టమవుతుంది అనే మాట ఎక్కడ పోయినా ఇవాళ రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం వాటిని పరిష్కరించే విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించటం లేదు. మీరు చూడండి, మొత్తం ఈ మొత్తం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించవలసినటువంటి మంత్రి, సివిల్ సప్లైస్ మంత్రి గారు, వారు హుజురాబాద్ లో రాజకీయ ఆధిక్యతను, టిఆర్ఎస్ రాజకీయ ఆధిక్యతను నిలబెట్టే పనిలో ఉన్నారు. వేల మంది రైతులు రోడ్ల మీద అంగట్లలో కూర్చొని ఇలా ధాన్యం అమ్ముకునే విషయంలో ఇబ్బంది పడుతుంటే అంగళ్ళు తిరగాలి, సమస్యల్ని ఎక్కడికక్కడ ఫీల్డ్ మీద పరిష్కరించాలి, దానికోసం ఓ ప్రత్యేకమైన అధికారుల బృందాన్ని వేయాలి, వాళ్ళని ఎత్తిన బాధ్యతలు పెట్టాలి. ఇవన్నీ చేయవలసిన మంత్రి ఎక్కడున్నాడు అంటే కరీంనగర్ లో కూర్చొని హుజురాబాద్ లో రాజకీయ పావులు కదిలించే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈ బాధ్యతను స్వీకరించట్లేదు. ముఖ్యమంత్రి గారి పరిస్థితి అదే. ఆయన బోలెడన్ని శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి, అన్ని ఆయన చూడాలంటే ఇట్లా ఇవాళ క్రిటికల్
చాలా కీలక సమయం. ఈ కీలక సమయంలో రెండు కీలక అంశాలు ఆయనే నిర్వహిస్తున్నాడు. ఒకటేమో వైద్యం. ఈ సమయంలో ఇంత ఈటల రాజేందర్ మీద కత్తి కట్టి బయటికి పంపాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్తున్న కారణాలు కూడా ఏవి సమంజసంగా కనబడటం లేదని కోర్టే అన్నది. ఆపి దాన్ని నడవనిచ్చి ఈ ధాన్యం సంగతి ముఖ్యమంత్రి గారు కూర్చొని కీలక మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని అవసరమైతే మంత్రి బృందం ఓటేసి పర్యవేక్షించి అధికారులను కూడా ఎక్కడికక్కడ ఒక బృందం వేసి పర్యవేక్షించి అది మార్కెటింగ్ సరిగ్గా జరిగేటట్టు చూస్తే ఇవాలి సమస్య వచ్చేది కాదు. గవర్నమెంట్ యొక్క అసమర్థత చాలా సూటిగా చెప్పాలంటే ఇవాళ సమస్యలకు మూల కారణం పట్టింపు లేకపోవటం రైతుల పట్ల. ఇవాళ సమస్యలకు మూల కారణం ఏవైనా ఇబ్బందులు మీరు చూడండి పెద్ద కాంట్రాక్టర్లకో కార్పొరేట్ రంగానికో వస్తున్నాయంటే ఆగమేఘాల మీద పరిష్కారం అయిపోతుంటాయి. కానీ వాళ్ళకు సంబంధించిన భూమి సమస్యలు ఏమన్నా ఉంటే వెనువెంటనే పరిష్కారం అయిపోతూ ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించిన ముఖ్య సమస్య ఇది పరిష్కారం కాకపోవటం అనేది శోచనీయం. ఇది రాజకీయ పరమైన ఒక పట్టుదల చిత్తశుద్ధి లేకపోవటం వల్ల జరుగుతున్నది అనేది మనం అంగీకరించాలి. ప్రతి గింజ కొంటాం రైతుల నుంచి ఏ ఒక్క రైతు దగ్గర కూడా మేము కొనుగోలు చేయకుండా ఉండమని చెప్పినటువంటి కేసీఆర్, అటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారు, వారు కూడా డైరెక్ట్ గా కొనుగోలు కేంద్రాలకు రైతులకు అటాచ్మెంట్ ఉంటుంది అనేటువంటి మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం, ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర అయితే కనపడిన పరిస్థితి మనం చూడట్లేదు. రెండు విషయాలు చెప్పాలండి. మీరు చెప్పిన వేసిన కామెంట్ ఆధారంగా మొదటిది చాలా కీలకం ఏంటంటే ఇవాళ వస్తున్నటువంటి సమస్య ఒకటి చాలా కీలకం. వాళ్ళు 30% కొన్నారు, ఇంకా 10 రోజులు కూడా లేదు. రోహిణి వస్తే నాట్ల పనులు మొదలవుతూ ఉంటాయి. ఈ లోపల ధాన్యం కొనుగోలు చేసి పైసలు చేతిలో పెట్టుకుంటే రైతు వచ్చే సీజన్ కి ఏర్పాటు చేసుకుంటాడు. అమ్మిన వాళ్ళకు పైసలు రాలే, అమ్ముకోవలసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేమింకా 80 లక్షల టన్నులు కొంటామంటున్నారు, మరి ధాన్యం అంతకంటే ఎక్కువ ఉత్పత్తి అయింది అనేది అంచనా. అది ఎప్పుడు కొంటారు ఎట్లా కొంటారు అనేది మరి ఇప్పటి వరకు ఒక స్పష్టత రైతులకు రావటం లేదు. పోనీ బయట పోయి అమ్ముకుందామంటే కొనుక్కోవటానికి మిల్లర్లు కూడా సిద్ధంగా లేరనే మాట రైతులు అంటా ఉన్నారు. ఇది వాళ్ళ ఒక కోణం అయితే. రెండవది మీరు అడిగిన రెండవ ప్రశ్న, అసలు ఇప్పుడు ఈ మొత్తంగా ఈ మార్కెటింగ్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళ వాస్తవానికి ఏంటంటే ఈ ఇవి పెద్ద కష్టమైనటువంటి అంశాలు ఏం కావు. ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం చాలా సీరియస్ గా చిత్తశుద్ధితో వాళ్ళకి ఎంత ధాన్యం వస్తుందనో తెలుసు, ఎంత సేకరించవలసి ఉంటుంది అనేది అంచనా ఉంది, దానికి కావలసిన ఏర్పాట్లు ఏంటి అనేది కూడా ఈ పాటికే అనుభవంలోకి వచ్చింది. ఇంత అనుభవంలోకి వచ్చినాక ఇప్పుడు వర్షాలు పడి తడిచిపోకుండా జాగ్రత్త పడి గవర్నమెంట్ వెనువెంటనే ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తే ఇవాళ సమస్య కూడా తలెత్తేది కాదు. రైట్ రైట్. శ్రీధర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఒకవైపు ఇంత పంట నష్టం జరిగి టన్నులల కొద్ది ధాన్యం వరి ధాన్యం రైతులు ఆగం చే ఖరాబైన పరిస్థితి ఉంటే కనీసం పరిహారం కోసం నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయడానికి అధికారులు ముందుకు రాలేనటువంటి పరిస్థితి, వారిని క్వశ్చన్ చేస్తే మాకు పైనుంచి ఆదేశాలు రాలేదు అందుకనే మేము పంట నష్టం అంచనా వేయడానికి కూడా మేము ముందుకు వెళ్ళట్లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఆ నష్టపరిహారం అయినా అంచనా వేస్తే కేంద్రం నుంచి నిధులు రావడము, పంట పరిహారం కింద నష్టపరిహారం కింద వారికి ఎంతో కొంత అమౌంట్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది, కానీ అది కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఇది చాలా దురదృష్టకరం, విచారకరం. ఇందాక పెద్దలు కోదండ రామ గారు చెప్పినట్లుగా అసలు ఈ ప్రభుత్వానికి వ్యవసాయం మీద రైతుల పట్ల రైతుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తచిత్తు ఉన్నా ఈ రకంగా వ్యవహరించేది కాదు. గత నెల రోజుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపు పడుతున్నటువంటి తీరు, అకాల వర్షం తోటి రైతులు నష్టపోతున్నటువంటి తీరు చూస్తా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. నేను అనేక కొనుగోలు కేంద్రాలకు వెళ్ళినప్పుడు రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ తార్పాలిన్ పట్టాలు ఏర్పాటు చేయలేదు, కొనుగోలు కేంద్రాలలో జవాబుదారీతనం లేదు, కొనుగోలు అయిన తర్వాత ఏదైతే కాటాలు అయిన తర్వాత లారీ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఉదాసీన వైఖరి వ్యవహరిస్తా ఉంది. తీరా మిల్లర్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మిల్లర్లు కూడా తేమ పేరుతోటి మళ్ళా తాలు పేరుతోటి వేధిస్తా ఉన్నారు అని చెప్తా ఉంటే ఈ 45 కిలోల వరకు కూడా కాంటా వేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. అవును, నేను అనేది అందుకని నేను చెప్తున్నా కదా, అసలు ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేదు. 1,32,00,000 టన్నుల వ్యాప్తిలో ధాన్యం వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం దగ్గర ఒక అంచనా ఉన్నప్పుడు
ముందస్తు తయారీ లేదు. రెండవది మీరు చెప్తున్నారు నష్టపోతున్నారు రైతులు, వర్షం వచ్చింది, అకాల వర్షం వచ్చింది, నష్టపరిహారం గురించి మాట్లాడుతున్నారు. దీనికి ముందుగా ఒక విషయాన్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అతివృష్టితో గానీ అనావృష్టితో గానీ ఈ దేశంలో రైతు నష్టపోయినప్పుడు వ్యవసాయదారులను ఆదుకోవాలనే ఉద్దేశం మన ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణలో అడ్డుపడుతున్నటువంటి సైంధవుడు ఎవరో చెప్పాలని ముందు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా చిరసమానంగా ప్రీమియం కడతాయి, 2% రైతు కట్టుకునేటువంటి ఒక పథకాన్ని ఇవాళ మన పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుంది, ఛత్తీస్గఢ్ ఉపయోగించుకుంటుంది, అనేక బీజేపీ ఇతర రాష్ట్రాలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క పథకాన్ని దశల వారీగా నిర్వీర్యపరిచి అటకెక్కించిన కారణంగా అంటే గతంలో కూడా క్లెయిములు కాలేదు. కేవలం ఏంటంటే దాదాపు 450 కోట్ల రూపాయలు ఇలా ఇన్సూరెన్స్ కంపెనీలకు తన వంతు యొక్క ప్రీమియాన్ని కట్టని కారణంగా ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా రైతుకు చెల్లించలేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అదే ఈ రోజున అకాల వర్షం, ఒక్క నిమిషం, అకాల వర్షము ముంచుకొస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కనుక ఉంటే అది ఒక ఛత్రిలాగా ఒక గొడుగులాగా ఇలా రైతులకు ఉపయోగపడేది. రైతు పండించినటువంటి ప్రతి ధాన్యపు గింజ మార్కెట్ నుంచి ఎవరైతే చివరి మిల్లుకు పోయిన దాకా భద్రత ఉండేది ఇన్సూరెన్స్ ఉంటే. ఈ యొక్క ముఖ్యమంత్రి కేవలం ప్రధానమంత్రి పేరుతోనే ఆ యొక్క బీమా యోజన ఉన్నదని చెప్పి దాన్ని నిర్వీర్యపరిచాడు. ఈ సంవత్సరం అసలు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు, అమలు చేయలేదు. కానీ ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రైతుల పట్ల ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఏదైనా ఒక బీమా యోజన, పంటల బీమా రైతులకు అందుబాటులో తీసుకొచ్చాడా? అది లేదు. రెండవది మీరు క్షేత్ర స్థాయిలో పంట నష్టం ఒక అంచనా గురించి మాట్లాడుతున్నారు. గత సంవత్సరం వచ్చినటువంటి తుఫానికే ఇంతవరకు క్షేత్ర స్థాయిలో సర్వే చేయలేదు. ఈ సంవత్సరం ఇంకా సర్వే చేస్తారని మనం ఆశించడం కూడా అది పొరపాటు అవుతుందని చెప్పి అనిపిస్తాం. రైట్. సో కన్నగంటి రవి గారు, మీరు ఎలా చూస్తున్నారు దీనికి సంబంధించి? అటు బీమా సౌకర్యం 2020 నుంచి రైతులకు అందుబాటులో లేదు, మరొక వైపు కొనుగోలు కేంద్రాల్లో సరిగ్గా కొనుగోలు లేదు, తడిసిన ధాన్యానికి నష్టపరిహారం లేదు, పైగా రుణమాఫీకి సంబంధించి కూడా ఒక సమస్య రైతులను ఇంకా వెంటాడుతుంది. రుణమాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ చేయలేదు, దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వట్లేదు. ఆ బ్యాంకులో ఉన్న ఆ 100,000 రూపాయలు వడ్డీ పెరుగుతుంది తప్ప అది రుణమాఫీ చేస్తారా, లేదంటే వాళ్ళు బ్యాంకుల నుంచి ఆ అమౌంట్ కట్టాలా లేదనేటువంటి సందిగ్ధత కూడా రైతుల్లో ప్రస్తుతం నెలకొంది. అంటే ఈ వాతావరణం అంతా చూస్తుంటే మనము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సమగ్రమైన వ్యవసాయ విధానమే లేదు. అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి బుర్రలో తోచిందంతా చేసుకుంటూ వెళ్ళడం తప్ప అనేది మనకు అర్థమైంది. ముఖ్యంగా గత 7 సంవత్సరాల వ్యవసాయం గనక మనం చూస్తే ఎప్పటికప్పుడు తాత్కాలికంగా కొన్ని ప్రకటనలు చేయడము, ప్రెస్ మీట్లు పెట్టడము, దానికి వ్యవసాయ రంగం యొక్క ప్రణాళిక అని చెప్పడము అనేది కనిపిస్తున్నది. కానీ రైతాంగాన్ని నమ్మకంలోకి, కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఇక్కడ ఉండేటువంటి వాతావరణము, ఇక్కడ ఉండేటువంటి భూములు, ఇక్కడ ఉండేటువంటి రైతుల స్థితి, ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా పరిగణలో పెట్టుకొని మన రాష్ట్ర వ్యవసాయం ఎట్లా ఉండాలి అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనేది గత 3-4 సంవత్సరాల అనుభవాలు ముఖ్యంగా తెలియజేస్తున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి అయితే మరీ ముఖ్యంగా పంటల ప్రణాళిక పేరుతో పత్తి వరిని విపరీతంగా విస్తృతంగా వేయించడం అనేటువంటిది అది చాలా గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది ఈ సంక్షోభానికి ఒక ముఖ్య కారణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొత్తం రాష్ట్ర జనాభాకి అవసరమైనటువంటి బియ్యం 3 పూటల భోజనం చేసినా కూడా 3.5 కోట్ల జనాభాకి కావలసినటువంటి బియ్యాన్ని పండించుకోవడానికి 17 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే సరిపోతుంది. కానీ 2 సీజన్లలో కలిపి ఇవాళ మనం 1 కోటి ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాం. మనం 1 కోటి ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నాం, మేము యాసంగిలో కూడా వరి పండిస్తున్నామని గొప్పగా చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ మన అవసరాల కంటే మించినటువంటి బియ్యానికి మార్కెట్ ఎక్కడ ఉంది, దానికి సేకరణ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, దానికి గిడ్డంగులు ఎక్కడ ఉన్నాయి, దానికి కావలసినన్ని రైస్ మిల్లులు ఉన్నాయా లేవా, దానికి కావలసినటువంటి నిల్వ కేంద్రాలు ఎక్కడ ఉంటాయి అనేటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమీ లేకుండా ఊరికే వరి విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోవడం అనేటువంటి దాంట్లోనే ఒక పెద్ద సమస్య ఉంది. ఇది మేము గత 2 సంవత్సరాలుగా పంటల ప్రణాళిక వచ్చినప్పటి నుంచి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. పోయిన సీజన్ లో కూడా పెద్ద ఎత్తున 60 లక్షల ఎకరాలకు వరిని తీసుకెళ్లారు, ఇంకొక 50 లక్షల ఎకరాలలో పత్తిని తీసుకెళ్లారు. ఈ సంవత్సరం ఈ యాసంగిలో కూడా మళ్ళీ 50 లక్షల ఎకరాల్లో వరి వేశారు అనేటువంటి చూసినప్పుడు ఈ క్రైసిస్ కి పునాదులు అక్కడ పడ్డాయి అనేది మేము అనుకుంటున్నాం. రెండవది, ఎప్పుడైతే ప్రభుత్వం కనీస మద్దతు ధరతో కొనడానికి సిద్ధమైనప్పుడు అది ఎఫ్సిఐ కొంటానని చెప్పింది 80 లక్షల టన్నులు,
అంటే 80 లక్షల టన్నులు కొంటానని చెప్పింది కూడా ఎక్కడ మనకి జీవో అయితే కనబడట్లేదు. కానీ ఒక నోటి మాట ప్రకటన ముఖ్యమంత్రి గారిది కనిపిస్తుంది. ఒకవేళ 80 లక్షల టన్నులు కొంటే 120 లక్షల టన్నులు పంట వస్తే అది కూడా మేజర్ గా దొడ్డు ధాన్యం వేసేటువంటి సీజన్ ఇది. అనేటువంటిది ఒక సమస్య. ఇప్పటికి కొన్నది ఈ 50 రోజుల తర్వాత కూడా కేవలం 42 లక్షల టన్నులు, నిన్నటి వరకు కొన్నది 42 లక్షల టన్నులు. అంటే మొత్తం వచ్చేటువంటి ధాన్యంలో 1/3 మాత్రమే ఇప్పటిదాకా కొన్నారు. ఇంకొక విచిత్రం ఉన్నది దీంట్లో, 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని ఒకవేళ రైతులు కేంద్రాలకు అప్పజెప్తే రైస్ మిల్లర్లు ధృవీకరించింది ఇప్పటిదాకా 4,500 కోట్లు మాత్రమే. అంటే రైస్ మిల్లర్ల చేతుల్లో ఇవాళ రైతుల భవిష్యత్తును పెట్టేశారు. వాస్తవానికి ఒక సేకరణ కేంద్రంలో రైతు ధాన్యం అప్పజెప్పి కొలిసి అప్పజెప్పిన తర్వాత ధాన్యం అక్కడితో ముగియాలి రైతు బాధ్యత. కానీ ఇవాళ రైతు తిరిగి వెహికల్ వచ్చిందాక ఎదురు చూసి కాపలా కాసుకొని రైస్ మిల్ కు తీసుకెళ్లి రైస్ మిల్ దగ్గర వెయిట్ చేసి రైస్ మిల్లర్ కూడా ఇవన్నీ చూసుకొని దాంట్లో కోత పెట్టి అప్పుడు ఆయన ఒక ల్యాప్టాప్ ఇస్తే అప్పుడు అది ధృవీకరించినట్టు. అసలు రైతుల భవిష్యత్తుని నిర్ణయించేటువంటిది రైస్ మిల్లర్లు ఎట్లా అవుతారు? ప్రభుత్వం కేంద్రాలు పెట్టిన తర్వాత రైతుకేం రైస్ మిల్లర్లతో ఇవాళ 9,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించి కేవలం రైస్ మిల్లర్లు ధృవీకరించింది 4,000, అంటే ఒక 4,000 కోట్ల రైతుల భవిష్యత్తు ఇంకా రైస్ మిల్లర్ల చేతుల్లో ఉంది. వాళ్ళు ఎప్పుడు ధృవీకరిస్తారు, దాంట్లో ఎంత కోత పెడతారు, నిజంగా అకౌంట్లలో ఎన్ని బయట ఎంత పడతారు కూడా స్పష్టత లేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి అని మేము అనుకుంటున్నాం. మూడవది, పంటల బీమాకు సంబంధించి కూడా గత 5 సంవత్సరాల్లో అంటే 2016లో ఒకవేళ పంటల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలైన తర్వాత హైయెస్ట్ గా బీమా కవరేజీలోకి వచ్చినటువంటి వాళ్ళు 2017 ఖరీఫ్ లో 8,99,000 మాత్రమే. 50 లక్షల మంది రైతులు ఉన్నటువంటి రాష్ట్రంలో బీమా పరిధిలోకి వచ్చింది హయ్యెస్ట్ గా 8,99,000, అది కూడా 2017 ఖరీఫ్ లో. ఇప్పటిదాకా హయ్యెస్ట్ గా వాళ్ళకి అందినటువంటి పరిహారం కూడా 4,500 కోట్లు. ప్రీమియం ఎక్కువ కడుతున్నాం మనము, పరిహారం తక్కువ వస్తున్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి, కంపెనీల యొక్క గోల్మాలు ఉన్నాయి. రెండవది, 2 పోయిన సంవత్సరంలో కూడా మేము చాలా మొత్తుకున్నాం, మీరు గనక పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా ఆపేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు, మనం వాతావరణానికి అనుకూలంగా మారినటువంటి పంటల్ని కాకుండా ఇష్టం వచ్చినట్టు వరి పత్తిని వేయించుతున్నారు, రైతులు నష్టపోతారని మేము చెప్పినా కూడా ప్రభుత్వం వినలేదు. వరి పత్తి రైతులు తీవ్రంగా పోయిన సీజన్ లో కూడా భారీ వర్షాల వల్ల నష్టపోయారు, పంట దిగుబడులు పడిపోయినాయి, పంట బాగా నష్టపోయినటువంటి సందర్భాలను చూశారు. పోయిన సీజన్ నుంచి కంప్లీట్ గా అసలు పంటల బీమా పథకాన్ని ఆపేశారు. ఈ సీజన్ లో రబీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు, రబీలో కూడా అమలు చేయలేదు. ఇవాళ మామిడి రైతులు కావచ్చు లేదా వరి రైతులు కావచ్చు తీవ్రంగా నష్టపోతున్నారు. పైగా పోయిన సంవత్సరంలో ఒక సీరియస్ మార్పు పంటల బీమా పథకంలో చేశారు. ఏమిటది, ఒకవేళ భారీ వర్షాలు పడి నీళ్లలో కనుక పంట మునిగుంటే ఆ మునిగిన పంట వరికి ఆ కారణం చేత పరిహారం రాదు అని ఒక చిన్న మార్పు చేశారు. అంటే నీళ్లలో మునిగి ఉన్న వరి పంటకి పరిహారం రాదు అని, ఎందుకంటే నీళ్లలో బతికే పంటగా వరి ఉంటుంది కదా అని. కానీ చాలా రోజుల పాటు నీళ్లలో ధాన్యం అట్లాగే నానిపోయి ఉన్నా లేదా తెచ్చి ఉన్నా కూడా ధాన్యం మొలకలేతుతాయి లేదా పనికి రాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ బీమాలో అయిన సంవత్సరం నోటిఫికేషన్ లోనే, అంతకు ముందు సంవత్సరం నోటిఫికేషన్ లోనే అటువంటి బీమా పరిహారం లేదన్నలో రైతులు దాని వల్ల కూడా నష్టపోయారు. ఇది కూడా మనం గనక గమనిస్తే ఈ సీజన్ లో కూడా అదే జరిగింది. అంటే ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నా అనేటువంటి పేరు మీద 5,000 రూపాయలు వడ్డీ రాయితీకి సంబంధించిన అమౌంట్ బ్యాంకులకు కట్టట్లేదు, పంటల బీమా ప్రీమియము రైతులకు మద్దతు ధర వచ్చేటువంటి ప్రయత్నాలు ఏమి చేయట్లేదు. ఇవన్నిటిని కనుక మనం కనుక చూసినట్లయితే ఒక సమగ్రమైనటువంటి విధానం లేకుండా, పంటల బీమా పథకం లేకుండా, సేకరణ వ్యవస్థ సరిగా లేకుండా పంటల ప్రణాళికే ఒక అశాస్త్రీయంగా చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఈ పద్ధతులన్నీ మానుకొని ఒక శాస్త్రీయమైన దృక్పథంతో కనుక ఈ రాష్ట్ర వ్యవసాయాన్ని నడిపిస్తే మాత్రమే, అది కూడా ముఖ్యమంత్రి గారు తనకు దోచినట్టు కాకుండా ఇవాళ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కనుక, రైతుల అవసరాలకు అనుగుణంగా కనుక విధానాలు రూపొందించగలిగితే ఖచ్చితంగా మాత్రం మేము అనుకుంటున్నాం. రైట్, ఎస్ కోదండరామ్ గారు, కనీసం టార్పరైన్లు కానీ లారీల సరఫరా కానీ ఒడ్ల తీసుకువెళ్ళడానికి చేసేటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్షన్కి సంబంధించి కూడా పూర్తిగా విఫలమైనట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బేసిక్స్ నీడ్స్ ఇవి, అటు కాంట్రాక్టర్ల లోపం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల లోపం కనిపిస్తుంది. కనీసం టార్పరైన్లు కూడా అరేంజ్ చేయలేనటువంటి పరిస్థితి, బస్తాలకు సంబంధించిన కొరత కూడా కనిపిస్తుంది. సో ఇది
అధికారుల సంబంధించినటువంటి వైఫల్యంగా చూడొచ్చంటారా మనం? ఖచ్చితంగా ఇవి ప్రతి సంవత్సరం జరిగేటువంటి నిత్య కృత్యాలు ఇవన్నీ, టార్పారిన్లు కానీ, బస్తాలు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి కానీ. మీరు చెప్పింది 100కి 100 రూపాయలు వాస్తవం అండి. ఇదంతా నిర్లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాలు తగ్గినాయి. సుమారు 1400 దాకా తగ్గినట్టున్నాయి కొనుగోలు కేంద్రాలు. ఇంకెక్కువనే తగ్గినాయి. ఈ కొనుగోలు కేంద్రాలు తగ్గినప్పుడు ఏర్పాట్లు చేయటం ఈసారి సులభం కావాలి. కానీ ప్రభుత్వం ఈసారి కూడా ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయింది. మొట్టమొదటి సమస్య ఏమొస్తుందంటే క్వాలిటీ అసెస్మెంట్ చేయటానికి కావలసిన ఎక్విప్మెంట్ ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర ఉండాలి. ఒక్కసారి వ్యవసాయ అధికారి సర్టిఫై చేసిన తర్వాత రైస్ మిల్లర్ దాని మీద జడ్జిమెంట్ చేయడానికి అధికారం ఉండటానికి వీల్లేదు. చాలా సార్లు ఏమవుతుందంటే తేమ కొలుస్తున్నారు వీళ్ళు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటుండంటే ఈ తాలూకు సంబంధించిన లెక్క వేసేది కూడా ఒక చిన్న మిషన్ ఏదో ఉంటుంది, అది మాకు ఇస్తే అది కూడా మేము అక్యూరేట్ గా మెజర్ చేయగలుగుతాం, అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది ఏం కాదు. ఇవి రెండు కనుక ఏర్పాటు చేస్తే విపరీతంగా తరుగు తీసే అవకాశం పోతుంది. ఇప్పుడు దాదాపు క్వింటల్ కు 5 కిలోలు కనీసంగా తరుగు తీస్తున్నారనేది రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నది, అది 8 కిలోల దాకా పోతున్నది. అంటే ఒక ఎకరానికి ఒక దాదాపు 1 క్వింటల్ 40 కిలోల దాకా వాళ్ళు తరుగు తీస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. దాదాపు ఈ లెక్కన గనక చూస్తే 2800 రూపాయలు రైతు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు. ఇవన్నీ మనం నివారించవచ్చు. తర్వాత ఏంటంటే తూకం వేయటానికి అక్కడ ఉన్న ప్రధానమైన ఇబ్బంది ఏంది, లారీ లేకపోవడం, బారదారి లేకపోవడం. ఈ రెండు కూడా ప్రభుత్వం గనక సకాలంలో అందజేస్తే ఎక్కడికక్కడ లారీలు వచ్చి వాటిని తీసుకొని పోతే ఆ రైస్ మిల్లుకు పోగానే అక్కడ దించాలి, అక్కడ కోత విధిస్తున్నారు. ఆఖరుగా ఈ హమాలీ లేర్ అనేది ఒకటి, ట్రాన్స్పోర్ట్కు ఇవన్నీ సమస్యలుగా చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏంటంటే నేను చెప్పిన కదా, ఇప్పుడు ఒక ఎకరానికి రైతుకు సుమారు 28 క్వింటల్ వస్తుంది అనుకుంటే నిజంగా రైతుకు 2800 రూపాయల దాకా నష్టపోతున్నాడు. ఈ 2800 రూపాయలు ఇది ఇవాళ రైతులు చాలా బాహాటంగా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే ఇది మిల్లర్కు మాత్రమే చెందట్లేదు, ఈ మొత్తంలో స్థానికంగా ఉన్న నాయకులు కూడా తమ వాటా తాము తీసుకుంటున్నారు కాబట్టి లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయండి. ఈ లక్షల రూపాయల మీద ఆశ ఉన్నప్పుడు రైతు కొనుగోలు ఆ ఏర్పాట్లు వాటి మీద దృష్టి ఎందుకు ఉంటుంది? ఇంకో ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వాస్తవం. ఈ వాస్తవికమైనటువంటి పరిస్థితులను ఇవాళ మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్ అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేసింది, నిజానికి గవర్నమెంట్ నియంత్రించాలి, గవర్నమెంట్ రైతుల కోసం నడపాలి, దాన్ని అట్లా నడపటం అవసరం అనేది అలా రైతులందరూ భావిస్తున్నారు. మార్కెట్ నడపటం మంచిది, నడపండి, కానీ మా కోసం ఇంకా కొంత పకడ్బందీగా నడపండి అని రైతులు కోరుకుంటున్నారు. దోపిడీ ఆపండి, సౌకర్యాలు కల్పించండి అని. ఈ రెండింటిని కూడా నియంత్రించటంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది. కాబట్టి అలా గవర్నమెంట్ ఈ జరుగుతున్న పరిణామాలకు ఏంటంటే ఈ కోతలు విధించి దాంట్లో వచ్చే కమిషన్ల మీద ఉన్నంత ఆశ దానికోసం కక్కుర్తి పడుతున్నట్టుగా మిగతా సమస్యల పరిష్కారం మీద దృష్టి లేదు. ఈ లేకపోవటమే ఇలాంటి నిర్లక్ష్యానికి సమూలమైన కారణంగా మనం చూడాల్సి. సో శ్రీధర్ రెడ్డి గారు, దీంట్లో మరొక అంశం కూడా మనకు ప్రధానంగా వినిపిస్తుంది. మిల్లర్ల దగ్గరికి పోతుంటే అక్కడ మిల్లర్లు కూడా ఒక తిరకాసు పెడుతున్నారు. ఏంటంటే ఇప్పటికే మా దగ్గర పూర్తిగా మిల్లర్లో ఖాళీ లేదు దింపడానికి, అందుకనే ఫిల్ అయిపోయింది అని చెప్పేసి కెపాసిటీ మిల్లుల కెపాసిటీ అయిపోయింది అనేటువంటి తిరకాసును కూడా పెడుతున్నారు. ఒకవేళ కొంతమంది బ్లాక్గా దాన్ని తక్కువకి తీసుకోవడమో లేదంటే ఇతరత్ర రైతులను మోసం చేసి కెపాసిటీ లేదని చెప్పి మరి దందా కూడా కొనసాగిస్తున్నారు పెట్టుకోవడానికి అనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తుంది. వీళ్ళని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రస్తుతం. ప్రభుత్వంలో దుర్మార్గాన్ని ఏంటంటే అధికారులు, అసలు అధికారుల దగ్గర అధికారాలు లేవు. ఇలా జేసీలు మిల్లర్లతో ఫోన్ చేసి మాట్లాడినా గానీ వాళ్ళు అసలు మిల్లర్లు లెక్క చేయడం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఆ మిల్లర్లకు అసలు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బహిరంగ రహస్యం. ఖచ్చితంగా ప్రభుత్వం తోటి మిల్లర్లు ఉమ్మక్కయ్యారు, రైతులను దగా చేస్తున్నారు, దోచుకుంటున్నారు అనేది నిర్వివాదమైనటువంటి అంశం. ఈ రోజు అధికార యంత్రాంగం ఒత్తిడి చేసినా మిల్లర్లు వాళ్ళను కూడా లెక్క చేయట్లేదని అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి.
ఐకేపీ కేంద్రంలో కానీ లేదా సొసైటీలో కానీ మార్కెట్ కేంద్రాలలో కానీ ఒకసారి తూకం అయిపోయిన తర్వాత మాచరై చూసి తూకం అయిపోయి తరుగు అంతా అయిపోయిన తర్వాత మిల్లర్ దగ్గర ఎందుకు తేడా వస్తుందండి? ఈ రోజు కేవలం ఏందనంటే మిల్లర్ల మీద ఈ ప్రభుత్వానికి నియంత్రణ లేదు, మిల్లర్లతోని ఈ ప్రభుత్వ పెద్దలు లాలూచి పడ్డరు, అందుకే రైతు మోసపోతున్నాడు, దగా పడుతున్నాడు. ఇందులో ఇంకా వేరే ముచ్చటే లేదు. ఈ రోజు టార్పాలెన్ పట్టాల విషయం గానీ లేకపోతే మౌలిక వసతుల ఏర్పాటు విషయం గానీ ట్రాన్స్పోర్ట్ విషయం గానీ ఈ ప్రభుత్వానికి తెలియదా? ప్రతి సంవత్సరం జరిగేటువంటి విషయమే కదా. కొనుగోలు కేంద్రాలలో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియదా? మేము గతంలో రైతు సంఘాలుగా కిసాన్ మోర్చా నుంచి అనేక మంది ఇతర రైతు అనుబంధ సంస్థలు కూడా ఈ ప్రభుత్వానికి చెప్తూ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? జాతీయ బ్యాంకులు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి పైసలు ఇస్తున్నాయి, లోన్ ఇస్తున్నాయి. ఇవాళ వీళ్ళు మిల్లర్లకు పంపిస్తే జాబ్ వర్క్ చేస్తే ఎఫ్సీఐ అండగా నిలబడి వచ్చినటువంటి సరుకు తీసుకోవడానికి ఎఫ్సీఐ సిద్ధంగా ఉంది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇందాక కోదండరామ గారు అన్నట్లుగా ఈటల రాజేందర్తో పంచాయతీ పెట్టుకోవటమే సరిపోతుంది ఆయన గంగుల కమలాకర్ గారికి. పౌర సరఫరాలు ఏమైపోయినాయి? ఇలా మన వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? ఈ రోజు నిజంగా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాలకు పోయి జరుగుతున్నటువంటి విషయాన్ని ఎందుకు మానిటరింగ్ చేయరు? ఎందుకు మిల్లర్ల మీద ఒత్తిడి తీసుకురారు? ఎందుకు రైతుకు అన్యాయం చేస్తున్నారని ఎందుకు ప్రశ్నించరు? ఇవన్నీ కూడా ఏంటంటే దేనికి సంకేతం అంటే వీళ్ళందరికీ తెలుసు, మిల్లర్లకు రైతులను ఒప్పజెప్పారు, రైతులను దగా చేస్తున్నారు అనేటువంటి విషయం నిర్వివాదం. ఎస్ రవి గారు, కనగంటి రవి గారు, మరొక వైపు నిన్న ఒక కౌలు రైతు ఆత్మహత్య యత్నం కూడా చేయడం చాలా బాధాకరమైనటువంటి అంశం. నేలకొండపల్లిలో మనం చూసాం అతను 15 ఎకరాల్లో కౌలు తీసుకొని సాగు చేసినటువంటి వరిని ధాన్యాన్ని తీసుకువచ్చి 20 రోజులు అవుతున్నా ఇంతవరకు కొనుగోలు చేయట్లేదు అనే ఆవేదనతోటి అతడు వర్షానికి తడిసి ఆ పంట ఎక్కడ ఖరాబ్ అవుతుందో తీసుకొచ్చిన అప్పులు ఎక్కడ ఇంటిపైన పడతాయి అనేటువంటి ఆవేదనతో ఆత్మహత్య యత్నం చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ కొనుగోలు కేంద్రంలోనే కనపడుతున్నాయి. అయినా కూడా అధికారులు స్పందించట్లేదు. రవి గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక మహిళా రైతు కూడా 14 రోజుల పాటు ఎదురు చూసి ఆఖరికి అది కాటా కాక ఇంట్లో భార్య భర్తలు కాస్త గొడవ పడి ఆమె వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నది. నిన్న కూడా ఇవాళ పేపర్ల నిండా వచ్చింది. ఇక 15 లక్షల మంది కౌలు రైతులకు సంబంధించి అయితే అసలు ఈ ప్రభుత్వానికి పట్టింపేదే? అది రైతు బంధు ఇవ్వడానికి పట్టింపు లేదు, లేదా వాళ్ళకి పంటల బీమా చేయడానికి పట్టింపు లేదు. వాళ్ళ దగ్గర పంటల సేకరణ చేయాలంటే పోయిన సంవత్సరం జీవోలో కనీసం ఇంకొక మాట రాశారు, గ్రామ రైతు బంధు కమిటీ అధ్యక్షుడు కానీ లేకపోతే సంతకం పెట్టి లెటర్ ఇస్తే పెడితే కౌలు రైతుల దగ్గర కొంటాము అన్నారు. అసలు ఈ చిత్ర ఒక కౌలు రైతు ఊర్లో తీసుకొచ్చాడు, ఆయన్ని గుర్తించడము, ఆయన అకౌంట్ లో గానీ ఆమె డబ్బులు వేయడానికి ఇంకెవడో సిఫారసు చేయాలనేటువంటి పద్ధతే తప్పు. దీని వల్లనే ఆత్మహత్యల్లో కూడా 80% ఆత్మహత్యలు కౌలు రైతుల్లో చేసుకోవడానికి కూడా ఈ అన్ని కారణాలు అవుతున్నాయి. ఈ సంవత్సరం ఇది ఒకటే కాదు, నిజంగా ఇదే వేగంలో గనక ప్రభుత్వం ధాన్యం సేకరణ గనక కొనసాగిస్తే పట్టాభూమి ఉన్నటువంటి రైతులు కూడా అనేక మంది తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రమాదం మాకు స్పష్టంగా కనపడుతున్నది. ఎందుకంటే ఇప్పటికి 1/3 మాత్రమే పంట కొనున్నటువంటి స్థితిలో మిగతా పంటని ఒకవేళ ఈ 10 రోజుల్లో ఈ వారం రోజుల్లో కనుక కొనకపోతే జూన్ ఖరీఫ్ సీజన్ మళ్ళీ ప్రారంభం కాబోతున్నది. ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా ముందు వచ్చినాయి కేరళకు కూడా, ఆ తర్వాత మనకు కూడా వస్తాయి అనేటువంటి అంచనాలు ఉన్నాయి. మనకు కూడా త్వరగా వర్షాలు పడేటువంటి ప్రమాదం ఉంది. రైతులు వాళ్ళ ఇళ్లలో గోనె సంచుల్లో నింపుకొని దాచుకోవాలనేటువంటి పరిస్థితి చాలా మందికి లేదు. అందరి చిన్న చిన్న ఇళ్ళు వాళ్ళ తినడానికి కావాల్సిన ధాన్యాన్ని దాచుకుంటారు తప్ప అమ్మడానికి కావాల్సినటువంటి ధాన్యాన్ని వాళ్ళ ఇళ్ల దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని నిర్దిష్ట ఇష్టంగా అడుగుతున్నది ఏమిటంటే ఒక 10 రోజుల పాటు ఇవాళ రాష్ట్రం అంతా నగరాలన్నీ లాక్డౌన్ లో ఉంటున్నాయి. ఇటువంటి టైంలో హమాలీలని ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని సేకరించి యుద్ధ ప్రాతిపదిక మీద ఒక కమిషన్ వేసి ఒక 4-5 IAS అధికారులతో ఒక కమిటీని వేసి అన్ని హమాలల్లోనూ కూడా వేగంగా ఒక వారం రోజుల్లో సేకరణ చేసేసి ధాన్యాన్ని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయగలిగితే ఆ తర్వాత ఆ ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం చూసుకోవాలి. అది స్కూళ్లలో దాస్తుందా, లేకపోతే ఫంక్షన్ హాళ్లలో దాస్తుందా, ఇంకా బిల్డింగుల్లో దాస్తుందా, టార్పాలిలో తను కప్పుకొని దాచుకుంటుందా, ఏం చేస్తుందా అనేటువంటిది ప్రభుత్వం తలకాయ నొప్పి. ఇవాళ రైతుల దగ్గర వేగంగా ఒక వారం రోజుల్లో గనక ధాన్యం సేకరణ పూర్తి కాకపోతే మాత్రం ఈ సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోతారు. దానివల్ల మామూలు రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతాయి, కౌలు రైతులు అయ్యి కూడా కాదు అని మేము అడుగుతున్నాం. అందుకనే ఒక ఇప్పటికే 19వ తారీఖులోకి వచ్చినాం మనము,
ఇంకొక వారం 10 రోజుల్లో ఇంకా 60-70 లక్షల టన్నుల ధాన్యాలను సేకరించడం అనేటువంటిది అయ్యే పని కాదు. రైస్ మిల్లర్లు కూడా ఇదే అలసుగా తీసుకొని 1400 రూపాయలకి 1350 రూపాయలకి క్వింటాల్ ధాన్యాన్ని కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా మంది వెయిట్ చేయలేక తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి క్వింటాల్ మీద రైతులు 500 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని MSP రైతులకు అందాలంటే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలి. రవాణా వాహనాలని హమాలీల్ని ఏర్పాటు చేయాలి. పట్టణాల నుంచి కూడా హమాలీ బృందాలని తీసుకెళ్లి గ్రామాలలో పెట్టి ఇంకా క్రియను పూర్తి చేయగలిగితే మాత్రమే, ఇదే ఒక టాస్క్ గా రాష్ట్రం ఒకవేళ చేయగలిగితే మాత్రమే రైతులు దెబ్బతినకుండా కోలుకుంటారు. అదే మేము స్పష్టంగా అడుగుతున్నాం. దిగుబడి ఈసారి ఎక్కువ వస్తుందని ప్రభుత్వమే ముందస్తుగా అంచనా వేసినప్పుడు దానికి తగ్గట్టుగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయింది? స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, గతంలోనే ప్రభుత్వం ఒక అంచనా వేసింది 1.32 కోట్ల టన్నులకు పైగా వడ్ల ఈసారి దిగుబడి రాబోతుంది అనేటువంటి అంచనా వేసినప్పుడు దానికి గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని జోడించుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన సమీక్ష చేయలేకపోవడం ఎలా చూడొచ్చారు? దీన్ని పూర్తి స్థాయి నిర్లక్ష్యం కాదంటారని ఒకటండి, కంప్లీట్ గా నిర్లక్ష్యము. వ్యవసాయ రంగం మీద ఒక అంచనా లేని తరమ ఆయన రైతునని చెప్పుకుంటాడు, కానీ ఆయనకేం వ్యవసాయం తెలియదండి. ఇవాళ వ్యవసాయంలో ఉండేటువంటి క్రైసిస్ మౌలిక వస్తువుల కొరత గ్రామాలలో. నువ్వు పంటలు పండించడము నీళ్లు ఇవ్వడము సమస్య కాదు, గ్రామాలలో పంటలు పండించిన తర్వాత ఆ పంటను ఎక్కడ ఆరబోసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి అనేటువంటిది ఇవాళ మౌలిక వస్తువుల కొరత ఉంది. నువ్వు RTC క్రాస్ రోడ్స్ లో ఫ్లైఓవర్ కట్టకపోయినా నడుస్తుంది, ఊర్లలో గోడవాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టకపోయినా నడుస్తుంది, గ్రామాలలో డ్రైవింగ్ యార్డులు కట్టాల్సి వస్తుంది. అంటే గ్రామాలలో మౌలిక వస్తువులు పెట్టడం మీద ఒక 500 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి అది సిమెంట్ వర్క్ అండి, ఏమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. గ్రామాలలో గిడ్డంగులు కట్టడం అనేటువంటిది 6 నెలల్లో పూర్తి చేయగలిగినటువంటి పని, కానీ ఇప్పటికీ కూడా 30-40 లక్షల టన్నుల కంటే మించి దాచుకోవడానికి మన రాష్ట్రంలో గోడౌన్లు లేవు. అన్ని రకాల శాఖల కింద కలిసి కూడా 40 లక్షల టన్నులు దాచుకోవడానికి మాత్రమే గోడలు ఉన్నాయి. నీ అన్ని రకాల పంటలు పండుతున్నాయి 2 లక్షల టన్నులు 2 కోట్ల టన్నులు 2 కోట్ల టన్నుల్లో 40 లక్షల టన్నులు గోడౌన్లు పెట్టుకొని ఎట్లా పంటలు పండించి నీ దాచుకుందామని అనుకుంటున్నది ఈ ప్రభుత్వం? అంటే రైతులకి ఒక ప్రకటనలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి ప్రగతి భవన్ నుంచి ఒక ప్రకటన చేసేస్తే రైతులకు వ్యవసాయం నడుస్తుందని ఆయన అనుకుంటున్నారు. అట్లా నడవదు వ్యవసాయం. విత్తనాల నుంచి మార్కెట్ ద్వారా ప్రతి అంశంలోనూ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్తగా నిర్వహించాల్సి వస్తుంది, రైతులకు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే వాళ్ళకు బీమా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్దిష్టంగా పెట్టుబడులు పెట్టగలిగితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప పరిష్కారం కాదు. ఇవాళ రైతు బంధు పేరుతో వ్యవసాయం చేయని వాళ్ళకి బీడి భూములకు కూడా 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పంచుతున్నారని గొప్పగా చెప్పుకుంటున్నది. దాంట్లో కనీసం 7-8 వేల కోట్ల రూపాయలు వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లోకి, పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి వెళుతున్నాయి. ఆ డబ్బులన్నింటినీ కనుక ఆపగలిగితే గ్రామాలలో మౌలిక వస్తువులు ఏర్పడతాయి, రైతులకు మద్దతు ధరలు వస్తాయి. గ్రామాలలో మౌలిక వస్తువులు ఏర్పడకుండా రైతులకు మద్దతు ధరలు రావని CACP తన 2018 రిపోర్ట్లో చెప్పింది, 2019 రిపోర్ట్లో చెప్పింది. దాని వైపు అసలు దృష్టే లేదు. అటువంటి ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక దృష్టితో వ్యవసాయ రంగాన్ని చూడకపోతే ఇప్పటికే నష్టపోయినటువంటి రైతులు మరింత అప్పుల పాలైపోతారు, వాళ్ళు పూర్తిగా ఆత్మహత్యల వైపు వెళతారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వానికి ప్లాన్ లేదు, ఊరికే అడ్డగోలు ప్రకటనలు తప్ప ప్లాన్ లేదు, వ్యవసాయ ప్రణాళిక లేదు, వ్యవసాయానికి సమగ్ర విధానం లేదు అనేది మేము అభిప్రాయపడతాం. ఎస్, కోదండరామ్ గారు, ఇప్పుడు రైతు సమన్వయ సమితులని అప్పుడు ఏర్పాటు చేసి ఆర్భాటంగా చేశారు, రైతు వేదికలని ఆర్భాటాలు చేశారు. సో ఇవేవి కూడా రైతుల కొనుగోలు కేంద్రంలో పడుతున్నటువంటి కష్టాలకు ఒక సమన్వయం, కానీ వారికి సంబంధించిన ఒక భరోసా అయితే ఇవ్వలేట్లేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే నామినేటెడ్గా రైతులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్పొరేషన్లు లేదా ఇతరత్ర ఏదైతే ప్రైవేట్ సెక్టార్లు అవన్నీ ఉన్నాయో ఏ ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఒక మాట మెదపనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వాస్తవం మీరు అనేది గవర్నమెంట్ ఏమో సరి అయిన ఏర్పాట్లు చేయలేదు. అటు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొన్ని నిర్మాణాలు మొన్న కట్టిండ్రు రైతు వేదికలని, కానీ అవేమో గోదాములు కావు, అవి కమ్యూనిటీ హాల్ లాగా లేవు. ఎటు కాకుండా వాటిని నిర్మాణం చేస్తుండ్రు, పెద్దగా గోదాం లాగా కట్టి ఉంటే అవి ఉపయోగపడేవేమో, కనీసం ఈ మార్కెట్ల నిర్వహణకైనా ఉపయోగపడేవేమో. అదొకటి, గవర్నమెంట్ సీరియస్ గా ఇప్పటికైనా ఈ విషయం పైన దృష్టి పెట్టాలి. రెండోది, గవర్నమెంట్ చేయవలసింది ఏంటంటే మార్కెట్ లో దోపిడీని నియంత్రించాలి. రైస్ మిల్లర్లను గాలి కొదిలి ఏమని వరమంటలేము, వాళ్ళను కూడా మనం ఆదుకోవాలి, నిలబెట్టుకోవాలి. కానీ దాని అర్థము
ఎవరి ప్రయోజనాల కోసమైనా రైతును బలి ఇస్తామంటే అది సమంజసం కాదు. రైతును ఆదుకోవాలి, రైతుకు నష్టం జరగకుండా చూడాలి, ఆయనకు న్యాయ సమ్మతంగా రావాల్సినటువంటి చెల్లింపులు జరగాలి. ఆ చెల్లింపుల బాధ్యత ప్రభుత్వం తీసుకోవలసి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యతగా మనం ఈ సందర్భంగా ఇవాళ మాట్లాడుతున్న ముగ్గురం కూడా అదే విషయం చెప్తా ఉన్నాం. పంట నష్ట పరిహారానికి సంబంధించి కూడా కోదండరామ్ గారు, ఒకవైపు ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అందరి సమక్షంలోనే అధికారుల సమక్షంలోనే స్పష్టంగా కనిపిస్తుంది అది ఎంత నష్టం జరిగింది, మొలకలు వస్తున్నాయి, ఎంత టన్నుల కొద్దీ ధాన్యం ఖరాబ్ అవుతుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందులో బహిరంగ రహస్యమే లేకుండా పోయింది. సో ఇలాంటి సందర్భంలో పంట నష్టానికి సంబంధించి అధికారులు ఎందుకు అంచనా సమీక్ష వేయలేకపోతున్నారు, కమిటీ వేయలేకపోతున్నారు, ఆదేశాలు మాకు రాలేదు అనేటువంటి పరిస్థితి నేడు రైతుల ఖరాబైన పరిస్థితి మనం చూస్తున్న అక్కడ ఉందంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రభుత్వం కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అండి. వాళ్ళు మంత్రులు ఏమంటారంటే తడిసిన ధాన్యం కొంటాం అంటారు, ముఖ్యమంత్రి గారేం ప్రతిగించగొంటాం, ఒక్కటి కూడా ఎవరికి నష్టం జరగనియమంటారు. కింద అధికారులు ఏమంటారంటే మాకు ఆదేశాలు రాలేదు. ఈ ఆదేశాలు చిత్తశుద్ధి ఉంటే ఆదేశం కూడా జారీ చేయాలి కదా, ఆదేశాలు జారీ చేయరు. అంటే వీళ్ళు పైకేమో మాటలు చెప్తారు, తక్షణం సమస్యకు పరిష్కారం చూపినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ అది ఆచరణ రూపం తీసుకోవటం లేదు. ఆ ఆచరణ రూపం తీసుకోకపోవడంతోనే ఇవాళ వాస్తవానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంత్రి గారు ప్రకటన చేస్తారు, ముఖ్యమంత్రి చేస్తారు, కానీ అవి ప్రకటనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి, అవి కిందికి వస్తలేవు, అమలైతలేవు. అది మొట్టమొదటి సమస్య. ఈ సమస్యని ఇలా గవర్నమెంట్ గుర్తించాలి, మొట్టమొదట సరిచేయాలి. ఆచరణకి ప్రకటనలకు మధ్య ఉన్న గ్యాప్ వ్యత్యాసం ఏదైతే ఉందో అది ఇలా తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గవర్నమెంట్ రైతులకు ఇలా న్యాయం చేయాలి, కొనుగోలు వెంటనే పూర్తి చేయాలండి. మీరు రాబోయే వారం 10 రోజుల్లో మొత్తం ధాన్యం ఒక్క గింజ లేకుండా గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. కానీ ఇవాళ కూడా మనకు ఈ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఏమంటుండంటే 80 లక్షల టన్నులే, మరి లెక్క చూస్తుంటే 1 కోటి టన్నుల కంటే ఇంకా ఎక్కువే ఉత్పత్తి అయినట్టుంది. మరి అదంతా కొంటారా లేదా, మరి అదంతా కూడా గవర్నమెంట్ ఒక గందరగోళంలోకి నెట్టేసింది. ఇవి ఇలా మొత్తంగా ఇప్పటికింకా మొక్కజొన్న అయితే ఈసారి ఏసంగిది కొనుగోలే చేయలేదు. కొంతమందికి లేదు, అది కొంటారా లేదా అనే సందిగ్ధం ఉంది. వాళ్ళు మార్కెట్ లో ఎదురు చూస్తున్నారు, ఎటు లేక ఇప్పుడు తక్కువ ధరకు వాళ్ళు మార్కెట్లలో అమ్ముకోవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎగుమతి మార్కెట్లు ఆగిపోయినాయి, కలకత్తాకో బొంబాయికో ఢిల్లీకో పోయే పరిస్థితి లేదు. దానివల్ల మన రాష్ట్రంలో ఉండే చాలా పండ్లకు కానీ నిమ్మకు కానీ ధర పడిపోతున్నాయి. ఆ మార్కెట్ని ఎట్లా పునరుద్ధరించాలనేది కూడా గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించాలి, దానిపైన దృష్టి లేదు. మొత్తం మీదనైతే మార్కెటింగ్ వ్యవస్థ అనేది రైతును దెబ్బతీస్తున్నది. రైతు ప్రకృతితోని కొట్లాడుతున్నాడు, భూమితోని తనలాడుతున్నాడు. తనకున్న ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ కూడా కింద మీద అక్కడో ఇక్కడో అప్పో సప్పో చేసి మొత్తం మీదనైతే వ్యవసాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి ఏడోడిపోతున్నాడు అంటే మార్కెట్కి వచ్చే వరకు రైతు ఓడిపోతున్నాడు. ఇది వల్ల ఈ కనీసం గవర్నమెంట్ మార్కెట్లన్న న్యాయం జరుగుతుందేమో అనుకుంటే గవర్నమెంట్ మార్కెట్లు కూడా ఈ అన్యాయాలను సరిచేయకపోవటమే ఇలా మనం కీలకంగా దృష్టిలో పెట్టుకోవలసిన విషయం. తక్షణం గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇప్పుడున్న ధాన్యం కొనుగోలు చేయాలి, మొక్కలు కూడా కొనుగోలు చేయాలి. రైతులకు రేపు మరి రాబోయే సీజన్కి వాళ్లకు పంటకు బీమా పథకం అమలు చేయాలి. ఇప్పుడు రైతులను మిల్లర్ల దోపిడి నుంచి ఆదుకోవాలి, వెంటనే నగదు చెల్లించాలి. వీటన్నింటికి గవర్నమెంట్ పూనుకొని చర్యలు తీసుకోవాలనేది అందరం కలిసి మీ మీడియా సహకారంతో ఒత్తిడి పెట్టవలసిన అవసరము సందర్భం వచ్చింది. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, మరొక వైపు ఇటు ధాన్యం కొనుగోలే కాదు ఇంకా వేరే పంటలకు సంబంధించి కూడా ఇలాంటి పాండమిక కొనసాగుతుంది, సస్పెన్స్. ఎంతంటే ఇక్కడ వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ డిస్టిక్లో చూసుకుంటే ఇక్కడ మిర్చి పంట కూడా అధికంగా సాగు చేస్తుంటారు రైతులు. వారు గతంలోనే పంట చేతికొచ్చి చాలా రోజులు అవుతుంది, మార్కెట్లు క్లోజ్ అయిపోయి అమ్ముకుందామంటే సరే గిడ్డంగులలో పెట్టి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకొని తర్వాత అమ్ముదామంటే కోల్డ్ స్టోరేజ్కి వెళ్తే అక్కడ ఇక్కడ స్పేస్ లేదు, కోల్డ్ స్టోరేజ్లో ఫుల్ అయిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి. వారు ఇప్పుడు ఆ మిర్చిని తీసుకొని ఇంట్లో పెట్టుకోవడానికి స్పేస్ లేదు, బయట పెడితే తడిసేటువంటి పరిస్థితి, ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి, తాలుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వారు కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు.
ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా ఏ రైతు చూసినా ఏ పంట చూసినా ఎవరి ఇబ్బంది చూసినా ఒకటే ఇబ్బంది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా ఏ పంట పండించినా ఇవాళ మార్కెట్ లో గిట్టుబాటు ధరకు కానీ లాభసాటి ధరకు కానీ అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మిర్చి తీసుకున్నా లేకపోతే ఆదిలాబాద్ లో జొన్నలు తీసుకున్నా లేకపోతే నల్గొండ వరంగల్ ఖమ్మంలో వరి తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కానీ ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఒక వరి ధాన్యం విషయంలోనే కాదు, ఈ రోజు ఏ పంట చూసుకున్నా రైతు యొక్క పరిస్థితి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగా ఈ యొక్క పరిస్థితి తలెత్తుతా ఉంది. రెండోది ఈ రోజు మనం ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఈ రోజు పంట పండి ఏదైతే ఒడ్లున్నాయో మొత్తం కూడా ఇవాళ ఎఫ్సిఐ బాధ్యత తీసుకుంటుంది తప్ప పౌర సరఫరాల విభాగం ఏం చేస్తున్నదో ఈ ప్రభుత్వం చెప్పాలా. ఈ రోజు పురుకోస గన్ని బ్యాగ్తో సహా లెక్క కట్టి ఇవాళ ఎఫ్సిఐ పైసలు ఇస్తున్నది. ఈ రోజు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నదో కూడా ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా జాతీయ బ్యాంకులు పైసలు ఇచ్చి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడతాయి, ఎఫ్సిఐ మీరు మిల్లర్ల ద్వారా ఆడిచినటువంటి ధాన్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏంది, వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉన్నది అనేటువంటి విషయం కూడా ఈ ప్రభుత్వం గుర్తెరగాల. రైతు సంక్షేమం కోసం రైతు రక్షణ కోసం తన వంతుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నదో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది మీరు ఇంకోటి మిర్చి విషయం చెప్పారు, మిర్చి విషయంలో కూడా వాళ్ళంతా దళారు కోల్డ్ స్టోరేజ్లు కూడా ఇలా దళారుల చేతిలో ఉన్నాయి. నిజమైన రైతు ఎవరు కూడా కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే విజిలెన్స్ వ్యవస్థ లేదు, మానిటరింగ్ వ్యవస్థ లేదు. ఇవాళ కోల్డ్ స్టోరేజ్లలో రైతు పెడుతున్నాడా దళారి పెడుతున్నాడా మిర్చి ఎవడు పెడుతున్నాడు అనేటువంటి చూసేటువంటి వ్యవస్థ లేదు, ఒక చెక్ లేదు. ప్రధానంగా అధికారులకు ఇవాళ ఎవడు భయపడేటువంటి పరిస్థితి లేదు, అధికారాలు ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి మాట వాస్తవం. రైట్. సో కన్నగట్టి రవి గారు, అంటే మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు వినిపిస్తున్నటువంటి వాతన గతంలో చర్చకు సంబంధించి చాలా స్పీడప్గానే చేస్తుంది ప్రభుత్వం, అన్ని విధాలా సహాయం చేస్తుంది రైతులకు, ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయము, వారికి అన్ని విధాలు ఆదుకుంటాం, కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరిగినా పూర్తిగా మేమే కొనుగోలు చేస్తాం, రెండు మూడు రోజుల సమస్య క్లియర్ అయిపోతుందని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు మనకు అలాంటి క్లియరెన్స్ కనపడట్లేదు. వారు పదే పదే మాట్లాడేటువంటి అంశం మేము రైతులకు రైతు బంధు అందిస్తున్నాము, రుణమాఫీ చేస్తున్నాం, ఇలా ఇతరత్ర చాలా చేస్తున్నాం, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం మాదైనటువంటి మాటలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే అలాంటిది కనిపించినటువంటి సిచ్యువేషన్ మనకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నిమిషం మనం గమనించాలి దీంట్లో, ఇలా ఇప్పుడు నెల రోజులైంది కొనుగోలు ప్రారంభమై ఎన్ని లక్షల టన్నులు కొన్నారండి, 42 ఈరోజు పత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారం చూస్తే 42 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ఇంకా మరి దాదాపు 80 లక్షల టన్నులు ఇంకా మార్కెట్ కు వచ్చేది ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలకు, ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉన్నది. రైట్. సో రవి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పటికైనా ఇంకా 10-15 రోజులు అయితే నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి వాతావరణ శాఖ నుంచి. ఒకవేళ ఈ 10 రోజుల గ్యాప్లో 1/3 మాత్రం ఇప్పటివరకు కొనగలిగారు నెల రోజుల పైన నుంచి, ఈ 10 రోజుల్లో మిగతా 1/2 మొత్తం కొనేటువంటి పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కొనకపోతే రైతుల పరిస్థితి ఏంటి, వాళ్ళ కొనుగోళ్లకు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం పరిస్థితి ఏంటి, వాళ్ళ గురించి ఆలోచిస్తేనే అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఒకటైతే ఉందండి, రైతుల 10 రోజుల్లోనూ ఇంకా ఎదురు చూస్తూ కూర్చొని ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో నత్తనడకన నడుస్తూ ఉంటే మాత్రం రైతులు తీవ్రంగా నష్టపోతారు, ఆర్థికంగా పూర్తిగా చితికిపోతారు, ధాన్యం ఎందుకు పనికిరాదు, వర్షం వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోలేరు. ఒక రకంగా మొన్న కొన్ని జిల్లాల్లో మనం భారీ వర్షం పడిన రోజునాడు ధాన్యం కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. ఆ పరిణామం జరగకుండా ఉండాలంటే 2 చర్యలు ఇమీడియట్ గా తీసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఒకటి, రాష్ట్ర స్థాయిలో అన్ని నగరాల నుంచి కూడా దగ్గరలో ఉండేటువంటి పట్టణాల నుంచి దగ్గరలో ఉండేటువంటి గ్రామాలకి హమాలీ బృందాలని సమీకరించాలి. లాక్డౌన్ కారణంగా వాళ్ళకు కూడా ఉపాధి పోయింది ఎలాగూ పట్టణాలలో, వాళ్ళని సమీకరించి వాళ్ళకు కూడా తగిన జాగ్రత్తలు, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు కూడా తగిన మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచి వాళ్ళకు కరోనా బారిన పడకుండా ఈ బృందాలన్నింటిలోనూ ఖచ్చితంగా వేలాది మంది హమాలీ కార్మికుల్ని గ్రామాలకు తీసుకెళ్లి ధాన్యం సేకరణలో నియమించాల్సినటువంటి అవసరం ఉంది. 2, ఎట్లాగూ లాక్డౌన్ కారణంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని పక్కన పడున్నాయి. ఇటువంటి స్థితిలో తిరిగి అన్ని జిల్లాలలో కలెక్టర్లు, అది డిసిఎంలు కానీ లారీలు కానీ ఇతర వాటన్నిటినీ కూడా గ్రామాలకు తరలించి పొలాల దగ్గర నుంచి
ఒక చాలా చోట్ల సెంటర్లు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఏర్పాటు చేసినట్టుగా 4000 సెంటర్లతోనే మేము మొత్తం ధాన్యం కొంటాం అనేటువంటిది అయ్యేటువంటి పని కాదు. ప్రతి గ్రామంలోనూ లేదా ఎక్కడైతే ఫంక్షన్ హాల్స్ ఉంటాయో అటువంటి చోట్ల కూడా సెంటర్లు ఓపెన్ చేసి మిగతా ప్రభుత్వ ఉద్యోగులను కూడా దీంట్లోకి తీసుకొచ్చి ధాన్యం అక్కడికి తీసుకురాగానే ఒక గంటలో కొనుగోలు చేసి తిరిగి మీరు దాచుకోగలిగినటువంటి పరిస్థితిలో ఒక రైస్ మిల్ ప్రతినిధి కూడా ఒకవేళ అక్కడే ఉంటే అతను కూడా సైన్ చేసి రైతు బాధ్యత నుంచి ఆ ధాన్యాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాడు ఈ సేకరణ క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే 4000 సెంటర్లో ఇదే పద్ధతిలో రోజు గ్రామంలో 3-4 రైతుల దగ్గర గనక కొనే పద్ధతినే గనక కొనసాగిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. బయట అమ్ముకోగలిగినటువంటి పరిస్థితి కూడా లేదండి. పోయిన సంవత్సరం ధాన్యమే నిజంగా కూడా రైస్ మిల్లర్ల దగ్గర పడి ఉంది. చాలా చోట్ల గోడౌన్ల నిండా వాళ్ళకి కూడా ధాన్యం ఉన్నాయి. అది బయట మార్కెట్కి ఎక్స్పోర్ట్ లేదు, ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ లేదు. ఇది ఒక పరిస్థితి అయితే మనం ఉంది. ఎందుకంటే అవసరానికి మించినటువంటి ధాన్యము, డిమాండ్కి మించినటువంటి ధాన్యము, ఇతర అవసరాల మార్కెట్లను దృష్టిలో పెట్టుకోకుండా పండించినటువంటి ధాన్యం గనక రైతులు ఏమో నీళ్లు వచ్చినాయి, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది, రైతు బంధు చేస్తే మనకి ధాన్యం కూడా ప్రభుత్వం కొంటున్నది అనేటువంటి దాంట్లో ఉన్నారు. ఈ భ్రమల్లో నుంచి వదులుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్కన దేశవ్యాప్తంగా మద్దతు ధరల కోసం డిమాండ్ జరుగుతున్నది. పంజాబ్ రైతులు చాలా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. పంజాబ్ రైతుల ఒత్తిడిని తట్టుకోవడానికి పంజాబ్ హర్యానాల్లో చాలా పెద్ద ఎత్తున వరిని గోధుమని కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఇతర చోట్ల పంటల్ని కొనడం అనేటువంటిది మెల్లగా ఎస్సీఐ తగ్గించేస్తూ ఉన్నది. అక్కడ ఉద్యమం యొక్క తీవ్రతను తట్టుకోవడానికి కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఈ సీజన్ మాత్రం ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదిక అంటామే అదే పద్ధతిలో కనుక చేయగలిగితే మాత్రమే రైతులు ఖచ్చితంగా బయటపడతారు, లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రభుత్వం ఒక విత్తనాల పాలసీని, ఒక విత్తన చట్టాన్ని, అదే విధంగా సమగ్ర వ్యవసాయ విధానాన్ని చేయాలి. పంటల ప్రణాళిక కాస్త యూనివర్సిటీ చెప్పినట్టుగా వినాలి. ప్రభావంలో పంటనాలు ఈసారి 75 లక్షల ఎకరాల్లో పత్తి వేయండి అని చెప్పి మళ్ళీ పిలిపిస్తున్నారు. వాళ్ళని నాశనం చేయడానికి తప్ప పత్తి 75 లక్షల ఎకరాల్లో చేసి ఏం చేయదలుచుకున్నారు? 35-40 లక్షల ఎకరాలు పత్తి భూములు ఈ రాష్ట్రంలో లేవు. అటువంటిది మళ్ళీ పత్తి వేయమని మంత్రులు ప్రకటన చేస్తున్నారు, ముఖ్యమంత్రి ప్రకటన చేస్తా ఉన్నారు. మళ్ళీ డిజాస్టర్ లోకి నెట్టడం రైతుల్ని. పప్పుధాన్యాల ఉత్పత్తి కానీ, నూనె గింజల ఉత్పత్తి కానీ, కూరగాయల ఉత్పత్తి కానీ, చిరుధాన్యాల ఉత్పత్తి కానీ, మిగతా పశుగ్రాసం ఉత్పత్తి కానీ కావలసినటువంటి వాటి కోసం ప్రణాళిక చేసి గ్రామ స్థాయిలో ప్రణాళిక చేయడము, గ్రామ స్థాయిలో సేకరణకు ఏర్పాట్లు చేసుకోవడము, పెట్టుబడి కూడా సవ్యంగా పెట్టడము, దుర్వినియోగం చేయకుండా ఉండడము, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి ఖచ్చితంగా అన్ని పంటలకి కూడా ఒక రాష్ట్ర బీమా కంపెనీని ఏర్పరిచి ఒక 2,000 కోట్ల రూపాయలు దాంట్లో జమ చేసి అన్ని రకాల పంటల్ని, అందరు రైతుల్ని కూడా బీమా పరిధిలోకి తీసుకొచ్చి కనుక రైతులు చేయగలిగితే మాత్రమే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టపోయినా కూడా రైతులకు డబ్బులు వస్తాయి. ప్రభుత్వం సేకరణ వ్యవస్థను పటిష్టం చేయగలిగితే రైతులకు మద్దతు ధరలు అందుతాయి. పంటల ప్రణాళిక చేయగలిగితే రైతులు పంటల మీద ఒకే 2 పంటలు అనేటువంటి అయినా కూడా ప్రమాదకరమైనటువంటిది అని మేము అభిప్రాయపడుతూ తక్షణమే ఒక వారం రోజుల్లో మనుషుల్ని సమీకరించి, వేలాది మంది మనుషుల్ని సమీకరించి, మనము ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ని సమీకరించి, గిడ్డంగుల్ని సమీకరించి, పనాళ్ళని సమీకరించి, చుట్టూ ఉండేటువంటి అన్ని గ్రామాలలో నుంచి గనక పంటని కొంచెం ఒక్కటే ప్రభుత్వం ముందున్నటువంటి మార్గం అది చేయాలి, తక్షణమే చేయాలి. మొత్తం పంటల్ని కొనాలి, ఇతర పంటల్ని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా జీవోలు జారీ చేసినట్టుగా కొనాలి, శనగని కానీ మొక్కజొన్న కానీ వీటిని అనేటువంటిది మేము అడుగు. రైట్ రైట్, థ్యాంక్ యూ కనగంటి రవి గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కోదండరామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా కూడా నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ అష్ట కష్టాలు పడుతున్నటువంటి రైతులను వెంటనే వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ఇప్పటికే తడిసినటువంటి ధాన్యానికి సంబంధించి కూడా నష్టానికి అంచనా వేయాలి అధికారులు, నష్టపరిహారానికి సంబంధించి కూడా ఒక భరోసానైతే ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ఇక్కడ జాప్యం మరింతగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో 10-15 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కనుక వస్తే ఇంకా ఈ కొనుగోలులో జాప్యం జరిగితే మరింత రైతులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే తక్షణమే ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకొని కొనుగోలు కేంద్రాల వద్ద వేగవంతంగా కొనుగోలు చేయాల్సిందిగా రాజ్ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఇది వాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం చూస్తున్నాండి రాజ్ న్యూస్.